ఎస్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సాధించిన తర్వాత ఆయన గురించి ప్రముఖంగా జాతీయవ్యాప్తంగా కూడా ఆయన లైఫ్కి సంబంధించి ఆయన చేయబోతున్న సినిమాకి సంబంధించి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఆడియన్స్లో కానీ జనరల్ ఆడియన్స్లో ముఖ్యంగా ఆయన అభిమానించే వాళ్ళకి అల్లు అర్జున్ గురించి తెలుసు కానీ జనరల్ ఆడియన్స్ అల్లు అర్జున్ గురించి ఎక్కువ తెలుసుకునేందుకు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళందరి కోసం అన్నట్టుగా కూడా ఇన్స్టాగ్రామ్లో తన లైఫ్కి సంబంధించి తను చేస్తున్న సినిమాకు సంబంధించిన అంటే తన డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటుంది కొద్ది రోజులుగా కూడా కొద్ది రోజుల పాటు ఎలా ఉంటుంది అనే విషయాలని ప్రత్యేకంగా అల్లు అర్జున్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్గా మారింది, ఎక్కువ మంది దాన్ని రిపీటెడ్గా ఆ వీడియోని చూస్తున్నారు. అయితే నేషనల్ అవార్డు గెలిచాడు, ఆ గెలిచిన తర్వాత గెలిచిన మరుక్షణం నుంచే కూడా అల్లు అర్జున్ ఉద్దేశిస్తూ పార్టీ లేదా పుష్ప అని చెప్పేసి ప్రముఖంగా మీడియా సంస్థలు కానీ అభిమానులు కానీ మొత్తానికి అల్లు అర్జున్కి వచ్చిన ఆ నేషనల్ అవార్డును సెలబ్రేట్ చేసుకునే పని ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అనే విషయం మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ కూడా ఈ విషయంలో ఆల్రెడీ తనకు సంబంధించిన ఎవరైతే క్లోజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఆ సెలబ్రేషన్ అనేది భారీ స్థాయిలో చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా అనౌన్స్ చేయంగానే వాళ్ళ ఇంట్లోనే చాలామంది ప్రముఖులందరూ ఇచ్చేసి నేరుగా అల్లు అర్జున్కు కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. చాలామంది ఎక్కువగా ఫోన్లలో పలకరించడం జరిగింది. అంటే తనతో అనుబంధం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ కూడా ఎవరైతే హైదరాబాద్లో అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా నేరుగా విచ్చేసి అల్లు అర్జున్ నివాసానికి విచ్చేసి అతను కంగ్రెస్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది నివాసానికి అల్లు అర్జున్ వెళ్ళి సెలబ్రేషన్స్ అంటే ఒక హ్యాపీనెస్ను కూడా వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అయితే తాజాగా ఇండస్ట్రీ ప్రముఖులందరికీ కూడా అల్లు అర్జున్ ఒక స్పెషల్ పార్టీ అనేది అరేంజ్ చేయబోతున్నాడు అని చెప్పేసి సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయని చెప్పేసి అన్నారు. ఇందాక చెప్పుకున్నట్టు పార్టీ లేదా పుష్ప అంటే పార్టీ ఉంది పుష్ప, అది కూడా చాలా భారీ స్థాయిలో ఉండబోతుంది అని చెప్పేసి ఒక ఇప్పటికే ఆ ఇన్విటేషన్స్ అన్నీ కూడా చాలామంది సినీ ప్రముఖులకు వెళ్ళిపోయాయని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఎక్కడ ఏంటి అనేది ఇంకా రివీల్ కాకపోయినప్పటికీ కూడా ఇండస్ట్రీ ప్రముఖులు తనతో అనుబంధం ఉన్నవాళ్ళు తన హ్యాపీనెస్ను ఎక్కువగా తమ కూడా హ్యాపీనెస్ ఎవరైతే షేర్ చేసుకుంటూ ఉంటారో నేషనల్ అవార్డు ఎందుకంటే ఇది చాలామందికి నేషనల్ అవార్డు అనేది అందరినీ ద్రాక్షలాగా ఉంటూ వస్తుంది. తెలుగులో తెలుగు హీరోకి చూసుకుంటే కనుక ఇది ఫస్ట్ టైం 56 ఏళ్ల తర్వాత నిజానికి 69 సంవత్సరాలు ఏదైతే నేషనల్ అవార్డు ఇవ్వడం ప్రారంభించిన తర్వాత తొలిసారి తెలుగు హీరోకు రావడం అనేది ఒక గొప్ప విషయం అనుకుంటే కనుక ఈ అచీవ్మెంట్ను అల్లు అర్జున్ చాలా కష్టపడి సాధించాడు. తను 100కి 200% అర్హతను కూడగట్టుకుని ఆ పుష్ప పాత్రలు తను ఎంత డెడికేషన్గా యాక్ట్ చేసి ఈ అవార్డు సాధించుకున్నాడు. సో వీటన్నిటి మీద కూడా తన ఇండస్ట్రీలో తనకున్న క్లోజ్నెస్ ఎవరైతే ఉంటారో ఇలాగే మిగతా ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అవార్డు రాగానే వాళ్ళకి అల్లు అర్జున్కు నేరుగా వచ్చి వాళ్ళు తమ హ్యాపీనెస్ను షేర్ చేసుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా తన వైపు నుంచి కూడా ఆ హ్యాపీనెస్ను పార్టీ రూపంలో షేర్ చేసుకునేందుకు కూడా తను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇన్విటేషన్లు కూడా ఇప్పటికే సిద్ధమైపోయాయి, ఆల్రెడీ కొంతమందికి చెప్పేయడం కూడా జరిగిందండి. అయితే ఈ వీక్ ఈ వారంలోనే కూడా ఈ పార్టీ ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ తన పుష్ప 2కి సంబంధించిన సినిమా చిత్రీకరణ అనేది శరవేగంగా జరుపుతున్నాడు. మధ్యలో ఈ నేషనల్ అవార్డు వచ్చిన మీదట కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి తన హ్యాపీనెస్ని అందరితో కూడా షేర్ చేసుకోవడం ఒక పార్టీలు అటెండ్ అవుతుంది జరిగింది. ఇప్పటికే అంటే అల్లు అర్జున్ నటిస్తున్న ఈ పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ముందు నుంచి ఎక్కువ ఉన్నాయి, కానీ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ప్రముఖంగా ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరిగిపోయాయి. సో ఇప్పుడు ఏదైతే తన గ్రాండియర్ అనేది తొలుత ఇది ఒక సాదాసీద ఒక మాస్ ఎంటర్టైనర్ లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఫస్ట్ పార్ట్ను అలాగే తీశారు, పాన్ ఇండియా లెవెల్లో ముందుగా స్టార్ట్ చేయలేదు, కానీ రిలీజ్కి వచ్చే ముందు వరకు కూడా దాన్ని మామూలు ఒక తెలుగు లాంగ్వేజ్ వరకే పరిమితం చేశారు. కానీ ఎప్పుడైతే సుకుమార్కి ఎస్ఎస్ రాజమౌళి ఒక సలహా ఇవ్వడం జరిగింది, నువ్వు అన్ని లాంగ్వేజ్ల్లో మీరు సినిమాను రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది, లేదు తెలుగు అనుకుంటే తెలుగు సినిమా అవుతుందని చెప్పేసి ఆయన ఇచ్చిన సలహా మీదట దాన్ని మైండ్లో పెట్టుకుని రిలీజ్కి ముందు కొద్ది రోజుల ముందే దీన్ని పాన్ ఇండియా సినిమాకి అనౌన్స్ చేయటం, హడావుడిగా కొంచెం ప్రమోషన్ కార్యక్రమాలన్నీ వాళ్ళ స్థాయిలో అనుకున్నంత స్థాయిలో జరగకపోయినప్పటికీ కూడా హడావుడిగా ఆ పార్ట్ 1 రిలీజ్ చేయడం జరిగింది. బట్ నేషనల్ వైడ్ రీచ్ అనేది అల్లు అర్జున్కి ఆ సినిమా తీసుకురావడం జరిగింది. కొన్ని కొన్ని ఏరియాలో అంటే తెలుగు లాంగ్వేజ్ వరకు చూసుకుంటే ఈ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాలేదు అని చెప్పేసి కంప్లైంట్ ఉన్నప్పటికీ కూడా నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ కాస్త కూస్తూ అల్లు అర్జున్కు రీచ్ను ఈ సినిమా తీసుకురాగలిగింది, నేషనల్ వైడ్ అయితే బాగా తీసుకురాగలిగింది. సో ఇప్పుడు పుష్ప 2ని మాత్రం ముందు నుంచి కూడా పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమాలాగా దీన్ని ముందుగా ప్లాన్ చేసుకుని హడావుడేమీ లేకుండా చాలా గ్రాండియర్ వేలో చేస్తున్నారు. బడ్జెట్ కూడా అనుకున్న దానికంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ అయినా సరే ఈ సినిమాను గ్రాండ్ వేలో రిలీజ్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే పుష్ప 1కి 2కి తీసుకుంటే కనుక అంచనాలు అనేవి పెరిగిపోవడం జరిగింది, తెలుగు సినిమా స్పాన్ పెరిగిపోయింది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు
పైగా నేషనల్ అవార్డు వచ్చిన మీదట ఇక అల్లు అర్జున్ మీద కూడా ఈ ప్రెజర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఎలాంటి యాక్షన్ చేయబోతున్నాడు, ఎలా ఉండబోతుందని చెప్పే దాని మీద కూడా యాక్షన్, మరింత యాక్షన్ జోడించి ఈ సినిమాను తీసుకొచ్చేందుకు, ప్రేక్షకు ముందు తీసుకొచ్చేందుకు కూడా ఒక మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ని కూడా సుకుమార్ ఈ సినిమా పార్ట్ టూలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆడియన్స్ అంచనాలు, ఇంటర్నేషనల్ వచ్చిన పుష్ప వన్కి వచ్చిన రీచ్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎట్ ఏ టైము ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకేసారి సినిమాను రిలీజ్ చేయాలి. ఒక భారీ రిలీజ్ని అయితే పుష్ప 2 చూడబోతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచి చేస్తున్నారు. దానికి సంబంధించిన సన్నాహాలు కూడా మైత్రి మూవీ మేకర్స్ చేస్తుంది. సో అంటే వాళ్ళ మీద కూడా ఒక రకమైన, అంటే ఒక సంవత్సరంలోనే రెండు సినిమాలు తీస్తే రెండు సినిమాలకు అవార్డులు, నేషనల్ అవార్డులు రావడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే తమ రాబోయే సినిమాల విషయంలో కూడా తము క్వాలిటీని ఏమాత్రం తగ్గకూడదు, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకూడదు. అవసరమైతే 10-20 కోట్లు ఎక్కువే పెడదాం, కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అనే కోణంలో కూడా మైత్రి మూవీస్ తాము చేయబోయే సినిమాల విషయంలో మరింత క్వాలిటీ కంటెంట్ అందించేందుకు కూడా వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. సో ఓవరాల్గా పుష్ప 1 అనే సినిమా అంటే రిలీజ్ అయినప్పుడు ఒక మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ ఇప్పుడు అవార్డు వచ్చిన తర్వాత కంప్లీట్గా పుష్ప 2 మీద అంచనాలు అనేవి డబుల్ ట్రిపుల్ అయిపోయిన పరిస్థితి ఉంది. సో దీన్ని అందుకునేందుకు కూడా అటు సుకుమార్ కానీ ఇటు అల్లు అర్జున్, మరోపక్క దేవిశ్రీ ప్రసాద్ కూడా నేషనల్ వైడ్ ఒక మంచి బెస్ట్ మ్యూజిషియన్గా తను ఒక అవార్డు గెలుచుకున్న నేపథ్యంలో ఆల్రెడీ RRR సినిమాకు ఆస్కార్ ఎంట్రీ లభించడం, అవార్డు కొట్టడం, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని పుష్ప 2 కూడా మనం ఎందుకు చేయకూడదు, ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు, మనం మన స్థాయిలో మనం ప్రయత్నాలు చేద్దాం, ఖచ్చితంగా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డులు గెలుచుకుందాం అనే కోణంలో కూడా ఆ వర్క్ అనేది, బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కానీ, వాళ్ళు సినిమాకు అందిస్తున్న వర్క్ అనేది కానీ జరుగుతుంది. సో చూద్దాం రెండో, అంటే ఈ RRR సినిమా తర్వాత మళ్ళీ పుష్ప 2 కూడా ఆస్కార్ లెవెల్ ఎంట్రీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, సంగీత పరంగా కానీ పలు విభాగాలకు సంబంధించి కానీ. మరి నేషనల్ లెవెల్లో పుష్ప 1 అనేది ఒక మంచి ఇంపాక్ట్ చూపించింది, మరి నేషనల్ పుష్ప 2 అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ టార్గెట్గా కనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటనేది మాత్రం మనం సినిమా రిలీజ్ అయిన వరకు కూడా మనకి ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.